హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు సమస్య చాలా మంది పురుషులు కూడా మాకు కాల్ చేసి అడుగుతుంటారు. లింగం పైన అనేక రకమైన కుర్పులు, దద్దులు, పుండ్లు అవుతున్నాయని, దీనికి నా చక్కని పరిష్కారాన్ని ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతుంటారు. అయితే ఇందులో రెండు రకాలుగా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, సహజంగా వచ్చేటటువంటి వ్యాధులు, అంటే ఓవర్ హీట్ వల్ల కానివ్వండి, అపరిశుభ్రత వల్ల కానివ్వండి, ఎక్కువగా అంటే స్నానం చేసేటప్పుడు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే కొంతమంది హస్తప్రయోగం కానివ్వండి, లేదంటే మరే విధంగా కానివ్వండి, అందులో కొద్దిగా వీర్యం లాంటిది కారినప్పుడు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యి చిన్న చిన్న కుర్పుల్లాగా, దద్దుల్లాగా వస్తుంది. ముఖ్యంగా శరీరం వేడి ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి వారికి చాలా సింపుల్గానే క్యూర్ చేయవచ్చు, దానికి ఎలాంటి సమస్య ఉండదు. మామూలుగా చిన్న చిన్న మెడిసిన్స్ వల్ల, లేదంటే చిన్న చిన్న చిట్కాలతో త్వరగా క్యూర్ అవుతుంది. బాడీని కూల్ చేసుకునే విధంగా కూడా మెడిసిన్ వాడుకున్నా కూడా ఇది త్వరగా క్యూర్ అయిపోతూ ఉంటుంది. ఇకపోతే రెండో రకం వచ్చేసి చాలా డేంజరస్, అది వచ్చేసి గనేరియా సిప్లిస్ లాగా. సో అంటే అంటు వ్యాధులు అని చెప్పుకోవచ్చు మనం. ఒక స్త్రీ దగ్గర నుంచి కానివ్వండి, లేదు అని అంటే పరాయి స్త్రీల దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే వారికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళతో సంభోగించడం వల్ల కానివ్వండి, చెడు రక్తం అనేది శరీరంలోకి వెళ్ళడం వల్ల, సో ఈ విధంగా అనేక రకాలైన సమస్యల వల్ల, చెప్పాలి అంటే వేరే వాళ్ళ దారి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని మనం తీసుకోవడాన్ని అంటువ్యాధులు అంటారు. దీన్నే కొద్ది కొద్దిగా పెరిగి 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 గనేరియా లాగా మారుతుంది, సిప్లిస్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది ఏమవుతుందంటే చిన్న చిన్న కురుపులాగా స్టార్ట్ అయ్యి అంగాన్ని క్రమక్రమంగా కొరుకుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. సో కొన్ని కొన్ని చిన్న చిన్న పొండ్లు అవుతుంటాయి, క్రమక్రమంగా పెరగడం, నొప్పి, బాధ, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఇలా మంటలాగా కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా అంటువ్యాధులు అనే అనుకోవచ్చు. దీనికి టెస్ట్ ద్వారా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలతో కనుక నేను ముందు చెప్పిన సమస్య కానివ్వండి, తర్వాత చెప్పిన అంటే అంటువ్యాధులు కానివ్వండి, శరీరంలో ఉన్నటువంటి ఏదైనా వేడి వల్ల కానీ వచ్చినటువంటి వాటి వల్ల కావాలండి, ఇలా కనుక మీరు జరుగుతూ ఉన్నట్లయితే దీనికి ఒక అద్భుతమైన చిట్కా నేను చెప్పబోతున్నాను. ఆ చిట్కా ఏంటి అని అంటే, కుక్క పొగాకు అని మనకు మామూలుగా రోడ్ల మీద కనబడుతూ ఉంటుంది, చెట్ల మీద. మీరు మామూలుగా మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో కూడా, సారీ గూగుల్లో సెర్చ్ చేయండి, కుక్క పొగాకు అంటారు. మా మొక్క కూడా చాలా వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే అది. ఈ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి దంచి కొద్దిగా రసం చేయండి. దాని తర్వాత మనకు మార్కెట్లో 50 గ్రాముల నల్ల జీలకర్ర, 50 గ్రాముల మామూలు మనం వాడుకునే జీలకర్ర తీసుకుని వచ్చి దోరగా వేయించి పొడి చేసుకొని, ఆ పొడికి సరిపడినంత అంటే ముద్దలాగా వచ్చేంతవరకు ఈ కుక్క పొగాకు రసాన్ని వేసి కలపండి. కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకున్న చిన్న ఉండల్ని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలా కనుక గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అంటువ్యాధులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో చాలామంది కూడా ఈ సిట్కాన్ మేము చెప్తున్నాము, వాడుకొని బాగానే ఉంటుంది, చాలా వరకు కూడా బాగానే ఉంది రిజల్ట్ కూడా. మేము తయారు చేసే మెడిసిన్స్లో కూడా వీటితో కాంపోజిషన్స్లోనే మేము తయారు చేస్తూ ఉంటాము. సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఎలర్జీ కానివ్వండి, ఇంకా మరే ఇతర కురుపులు, పుండ్లు, దద్దులు, ఇలాంటి ఏ సమస్యలు బాధపడుతున్నా ఇప్పుడు చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు చాలా చక్కగా క్యూర్ అవుతుంది. కుక్క పొగాకు రసంలో వేయించిన నల్ల జీలకర్ర ఉన్ను జీలకర్ర పొడిని కలుపుకొని రోజు ముద్దలాగా చేసుకొని, చిన్న చిన్న గుండ్రగా గోళీలాగా చేసుకొని ఎండబెట్టుకొని అయినా వాడుకోవచ్చు, ఏం సమస్య ఉండదు. ఒకవేళ కనుక మీ సమస్య తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ, చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే దీన్ని చిన్నగా లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. ముందు ముందు అంగం పైన పెద్ద పుండ్లు తయారైనంటే దాన్ని మాన్పించడం అంటే చాలా కష్టమవుతుంది. సో మీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ అన్నీ కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి. 3 నుంచి 4 నెలల్లో ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో అది కూడా మీ సమస్యను ఎంత తీవ్రంగా ఉన్నదాన్ని బట్టి మేము చెప్తాము. అతి తక్కువ ధరలోనే దీనికి మంచి మెడిసిన్ కూడా మేము అందిస్తున్నాము. మీరు కూడా ఇలాంటి సమస్యలు పడితే నేరుగా మాకు కాల్ చేయండి. మా కాల్ కనుక గలవక ఎంగేజ్ వచ్చినట్లయితే కనుక నేరుగా మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా, ఇప్పుడు మీ ఫైనాన్స్ ప్రోడక్ట్ ద్వారా నెంబర్స్ ఉంటుంది వాట్సాప్, ఆ వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా మేము అందిస్తాము మీకు, లేదా కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు. మీకు ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తూ ఉంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ సొంతగా తయారు చేస్తున్నాం కాబట్టి ఆయుర్వేదిక్ వాళ్లకు
ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు కావాలనుకుంటే మీ అడ్రస్ని నాకు వాట్సాప్ చేయండి, మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము. దానికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు నేరుగా మీ వద్ద కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించబడుతుంది. సో ఇందులో కూడా చాలామంది ఇది చీటింగ్గా వస్తుందా రాదా అని భయపడుతున్నారు, బట్ 100-200% జెన్యున్గా రన్ అవుతున్నటువంటి ఛానల్ నాటు వైద్యం ఛానల్ ఇప్పటికీ సుమారుగా 340,000 మంది సబ్స్క్రైబర్లను మేము పొందడం, కొన్ని వందల మందికి మంచి జీవితాన్ని ఇవ్వడంలో మేము పూర్తిగా సక్సెస్ అయ్యామని చెప్పుకోవచ్చు. ఆ సక్సెస్ రేట్ అనేది కూడా మాకున్నటువంటి లైక్స్ డిస్లైక్స్ బట్టి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమ్మలమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.